అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ ముచ్చట నిన్న గుజరాత్ ప్రధానుల వారు వచ్చి ఎల్బీ స్టేడియంలో బీసీ గర్జన అనే మీటింగ్ పెట్టిండు కదా బీసీ పార్టీ అధ్యక్షుని మార్చి రెడ్డి లీన్ను మళ్ళీ అధ్యక్షుని వేసి ఇప్పుడు బీసీ రాగం అందుకొని జనం చెవుల్లో పూలు పెడుతుండ్రా అనే ముచ్చటిన పడుతున్నది ఇది ఇట్లుంటే దేశం కోసం ధర్మం కోసమే బతుకుతున్న రాజాసింగుల వారు ఆ మీటింగ్లో కనిపించలేదట అగో పారివాడ మోడీ వస్తే గాయనేందుకు టుమా కొ కొట్టినని అరుచుకుంటే అసలు సంగతి బయటపడ్డది మరి అదేందంటే నడి హైదరాబాద్లో సభ జరిగితే గోశామహల్ ఉండే రాజాసింగ్ అన్న మోడీ మీటింగ్కు రాలేదు మోడీని దేవుడు అవతార పురుషుడు అని జోలపాడే రాజా రాజాసింగుల వారు ఎందుకు రాలేదట అంటే ఖర్సుకు భయపడి రాలేదట బీసీ గర్జన సభ జరిగిన ఎల్బీ స్టేడియం గోషామహల్ కిందికే వస్తుంది ఎలక్షన్ కూడా అమలు ఉన్నది కదా ఇక ఆ సభ కర్సు కూడా నా నెత్తి మీదనే వేస్తారు అంత ఖర్చు అంటే నాతో టేడైతుంది అందుకే రాకుండా డుమ్మ కొట్టిరా అని చెప్పిండు రాజాసింగ్ ఓగాల సభకు పడితే ఆ కర్సు లెక్కలు కూడా నన్నే అడుగుతారు ఆఫీసర్లని భూగులు పడి రాలేదట నడి సిటీలో సభ జరిగితే రాజాసింగ్ అన్న ఎందుకు రాలేదని మీడియా అంత కోడై కూర్చింది కోడి వల్లనే కోడి లెక్క గల్మ దాటలేదు సింగన్న కానీ మీటింగ్ అంతా టీవీలో చూసి ఖుషి అయ్యిందట మరి మీటింగ్కు పోలేదన్న బాధతోటి రాత్రికి అన్నం తిన్నడో లేదో